మనోహర్ పారికర్ పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ పారికర్ ఆయన గోవాలోని మపుసాలిలో పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదమూడున మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు మనోహర్ పారికర్ ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత కెరీర్ వైపు అడుగులు వేయలేదు దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా కొత్త జీవితం ప్రారంభించారు అలా పారికర్ రాజకీయ కెరీర్కు తొలి అడుగు పడింది రామ్ జన్మభూమి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు ఇక గోవా నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన పారికర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు రెండు వేల సంవత్సరంలో తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఐఐటీలో చదివి ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా మనోహర్ పారికర్ పేరు తెచ్చుకున్నారు కాగా రెండు వేల అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు తొలి విడత ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల రెండులో జరిగిన ఎన్నికల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో రెండు వేల రెండు రెండు వేల ఐదు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక మళ్లీ రెండు వేల పన్నెండు పద్నాలుగు కాలంలో ఆయన గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పన్నెండులో మేనిఫెస్టోలో పెట్రోల్ ధరల్ని లీటర్కు పదకొండు రూపాయలు చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉండాలని రెండు వేల పదమూడులో తొలిసారిగా బహిరంగంగా కోరిన మొదటి వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో పారికర్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పదహారులో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలో మనోహర్ పార్కర్ రక్షణ మంత్రిగా ఉన్నారు రెండు వేల పదిహేడులో గోవాలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మార్చి పద్నాలుగున గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు ఇలా రెండు వేల సంవత్సరం నుంచి నాలుగు సార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఎవరేం విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని పోవటమే అన్నట్టుగా ముందుకు సాగే లక్షణం మనోహర్ పారికర్ సొంతం ఆ పని తనమే ఆయన్ను గోవాకు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిని చేసిందని చెప్పొచ్చు గత ఏడాదిగా మనోహర్ పారికర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు గోవా ముంబై ఢిల్లీ న్యూయార్క్ ఆసుపత్రిలో చికిత్స పొందారు కానీ ఆరోగ్యం మెరుగవలేదు ఓవైపు ఆరోగ్యం సహకరించకపోయినా సీఎంగా తన బాధ్యతల్ని విస్మరించలేదు గోవా అసెంబ్లీలో ముక్కులో సెలైన్ పైపుతోనే రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి పని పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు మార్చి పదిహేడున సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆయన కన్ను మనోహర్ పారికర్ భార్య రెండు వేల సంవత్సరంలో కన్నుమూశారు ఆయనకు ఇద్దరు కొడుకులు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని నిరూపించిన వ్యక్తి మనోహర్ పారికర్ కొల్లాపూర్ చెప్పులేసుకుని సాధారణ దుస్తులతో స్కూటర్ పై గోవా వీధుల్లో తిరుగుతూ అందరినీ పలకరించడం మనోహర్ పారికర్ కు అలవాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే తన అలవాటును మాత్రం మార్చుకోలేదు ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన అంటే అన్ని వర్గాలకు గౌరవం పార్టీలకు అతీతంగా ఆయన్ను గౌరవించడం విశేషం అందరివాడిగా కీర్తిని పొందారు మనోహర్ పారికర్